ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రెడీ అవుతుంది. ఈ నెల 7వ తేదీ నుండి శాసనమండలి శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై స్పీకర్ తమ్మినేని దృష్టి సారించారు. ఈ మేరకు అధికారులతో సమావేశమయ్యి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 8న ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ మేరకు కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జె నివాస్, నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా పరిశీలించారు. మహిళా దినోత్సవ ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయని జిల్లా కలెక్టర్ జె నివాస్ పేర్కొన్నారు. విజయవాడ నగరంలో రౌడీ షీటర్ సమస్య ఎప్పటి నుండో ఉందని, వారితో మాట్లాడే వారి సమస్యలు తాను అర్థం చేసుకోవడం జరిగిందని నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 16 కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. రౌడీ షీటర్ల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఈ నెల 7వ తేదీన జరగనున్న శాసనమండలి సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుందని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక లక్షల మంది విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని, మరికొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ప్రచారంలో కానీ మూడు రాజధానులు పెడతామని సీఎం జగన్ చెప్పారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. హైకోర్టు తీర్పుపై చర్చ జరగాలంటూ కొత్త వివాదం తీసుకువచ్చారన్నారు. కోర్టుల జోలికి పోవద్దని ఆయన సూచించారు. సీఎం జగన్ కు చేదోడుగా ఉన్న ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పట్ల టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ మహిళా నాయకురాలు సుభాషిణి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బీనామీలు అమరావతి రాజధాని కోసం దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. సినిమాలు తీసేవాళ్లు సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీయాలని ఆర్ఆర్ఆర్ సినిమాను ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. చరిత్రను వక్రీకరిస్తూ ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమురం భీం పాత్రలను చిత్రీకరించారని ఆక్షేపించారు. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని విప్పటం గ్రామంలో సభ వేదికను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. జోయల్ లుకాస్ షోరూమ్ లో వినూత్న ఆఫర్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు నిర్వాహకులు. మేకింగ్ ఛార్జెస్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ ని ప్రకటిస్తూ బంపర్ ఆఫర్ ని విడుదల చేశారు. సమాజంలో మహిళలు ఎంతో స్ఫూర్తిని ఇస్తున్నారని అల్లరి పిల్లలు వాట్సాప్ గ్రూప్ సభ్యురాలు డోగిపర్తి సుజాత అన్నారు. నింగి నుంచి నేల వరకు మహిళ లేని రంగం లేదని, అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారని తెలిపారు. సినిమా రంగంపై మక్కువ కలిగిన వారికి ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రత్యేక శిక్షణ ఇవ్వటం అభినందనీయమని సినీ నటుడు జెన్నీ అన్నారు. సినీ రంగంలో అవకాశాలు అనేకం ఉన్నాయని, వాటిని నేటితరం యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.